మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. అడిగి 108 నామాలో సహస్రనామాలో సాధారణంగా దేవతలకు చెప్తారు, కానీ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు కూర్చుని చెప్పాలని కూడా నియమం లేదు. 21 నామములు చెప్పాలి. ధాత్రీ నమః, కాంతే నమః, శాంత్యై నమః, మేధాయై నమః, కళ్యాణ్యై నమః, విష్ణుపత్నియై నమః, మహాలక్ష్మీ నమః, ప్రకృత్యై నమః, కమలాయై నమః, రమాయై నమః, అభ్యసంభవాయై నమః, పద్మసంభవాయై నమః, సావిత్రీ నమః, గాయత్రీ నమః, విశ్వరూపాయై నమః, సుదృత్యై నమః. ఇటువంటివి 21 నామాలు ఉన్నాయి. ఆ 21 నామములు చెప్పి 8 ప్రదక్షిణములు చెయ్యాలి. ఒక ప్రదక్షిణం కాదు, 8 సార్లు ప్రదక్షిణం చెయ్యాలి. కార్తీక మాసం మొత్తం మీద ఒక్కసారైనా నువ్వు ఉసిరి చెట్టుకి 8 దీపములుంచు అన్నారు. ఏమిటి 8 దీపములు అంటే, 8 దిక్కుల యందు 8 దీపములు పెట్టాలి. 8 దీపముల మధ్యలో వెలుగుతూ ఉంటుంది ఆ ఉసిరి చెట్టు. అంటే అష్టదిక్పాలకుల చేత సేవింపబడుతున్నటువంటి పరదేవతాస్వరూపంగా నీవు నమస్కరిస్తే, అటువంటి సంస్కారము మన యందు నిలబడితే ఆ ఋతువునందు ప్రకృతి శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లియే అనుగ్రహించగలదు కనుక మనందరినీ కూడా కాపాడుతుందని 8 దిక్కుల 8 దీపములుంచి దీపపు సమ్మె మీద కొద్దిగా పసుపో కుంకమో అక్షతలో వేసి 8 దిక్కులా వెలుగుతున్నటువంటి దీపముల మధ్య ఉన్నటువంటి ఉసిరి చెట్టుకి నమస్కరిస్తారు. ఇది ధాత్రి పూజ అని ప్రత్యేకంగా కార్తీక మాసంలో అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం ద్వారా తమనని తామును రక్షించుకోవడానికి చేస్తారు. అగ్ని ఆరాధన విశేషంగా ఉండేటటువంటి మాసం కనుక ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ అనేక రకములైనటువంటి దీపములు ఉంచుతారు. తత్వత ఎక్కడ దీపం పెట్టినా దీపానికి ఉండేటటువంటి లక్షణం ఒక్కటే, కానీ అది ఎక్కడ పెట్టబడింది అనేటటువంటి దాన్ని బట్టి ఆ దీపానికి ఒక పేరు వస్తుంది. ఉదాహరణకి మీరు ఏదో ఒక కార్యాన్ని సంకల్పం చేసి ఆసమాప్త పర్యంతం ఈ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాం, ఇది పూర్తయిపోయి పూర్ణాహుతి అయిపోయే వరకు ఈ దీపం ఇలాగే వెలుగుతూ ఉండాలని సంకల్పం చేస్తున్నాను, అంటే ఇది పరబ్రహ్మస్వరూపమై విఘ్నములు లేకుండా నన్ను కాపాడాలి అని ఒక జ్యోతిని వెలిగించారనుకోండి, దాన్ని నందాదీపము అంటారు, అఖండ దీపము అంటారు. తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఆయన పద్మపీఠం మీద నిలబడినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట ఆ దేవాలయంలో ఆనందనిలయ విమానంలో అఖండ దీపం వెలిగించాడు. ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి ఆ అఖండ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. అది అఖండ దీపం. అలాగే ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఇది ఈ కార్యక్రమ ఆసమాప్త పర్యంతం వెలగాలి అని వెలిగించారనుకోండి, దాన్ని అఖండ దీపం అంటారు లేదా నందాదీపము అంటారు. అలాగే తులసి కోట దగ్గరికి తీసుకెళ్ళి ఇంట్లో పెరట్లో బోల్డ్ అన్ని తులసి చెట్లు ఉన్నాయి, లేకపోతే ఒక తులసి కోట ఉంది అక్కడ ఒక దీపం ఉంచారనుకోండి, దాన్ని బృందావన దీపము అంటారు. పూజామందిరంలో వెలిగించారనుకోండి అర్చనా దీపము అంటారు. దాన్ని పట్టుకెళ్ళి బలిపీఠం మీద పెట్టారనుకోండి బలిదీపము అంటారు. మీరు ఎక్కడ దీపాన్ని వెలిగించారు అన్నదాన్ని బట్టి ఆ దీపము యొక్క పేరు మారుతూ ఉంటుంది. తత్వత మాత్రం దీపము దీపమే. కానీ ఇందులో మీరు ఒక్క విషయాన్ని గమనించాలి, భారతదేశంలో ఇవాళ కాదు ఈ దీపానికి ఎనలేని ప్రఖ్యాతి. నేను ఇందాక మీతో వెంకటాచల క్షేత్ర ప్రసక్తి తీసుకొచ్చాను కదూ, అలాగే బదరీ లాంటి క్షేత్రాలలో కొన్ని నెలల పాటు దేవాలయాన్ని మూసేస్తారు చలికి ఎవ్వరూ వెళ్ళలేక. పెద్ద పాలికలో దీపం వేసి వదిలిపెట్టి తలుపులు మూసేస్తారు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ వెళ్ళి తలుపు తీసేటప్పటికీ అంత చలికి అన్నీ గడ్డకట్టేస్తాయేమో కానీ ఆ దీపం మాత్రం అలాగే వెలుగుతూనే ఉంటుంది. అంటే ఈ దేశంలో భగవంతుని యొక్క ఆస్తిక్యానికి
ఆయన ఉన్నాడనేటటువంటి పరమ సత్యాన్ని నిరూపణం చేస్తూ నిలబడినది ఏది అంటే ఆ జ్యోతిస్వరూపం. అందుకే పరబ్రహ్మాన్ని జ్యోతిగా కీర్తిస్తారు, గురువుని జ్యోతిగా కీర్తిస్తారు. మా ఇంట దీపం వెలిగించాడండి అంటారు. మహోపకారం చేసిన వాడు ఉన్నాడనుకోండి, అది ఒక రోజుకో ఒక పూటకో చేసినది కాదు, ఒక జీవితానికి సరిపడ ఉపకారం, లేదా ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మహోపకారం, గురువు చేసే ఉపకారం. ఇంట దీపం వెలిగించాడు అంటారు. దేవాలయంలో దీపపు యొక్క కాంతిలో పరమేశ్వర దర్శనం చేస్తారు, ఆ దీపాన్ని గురువుగా భావిస్తారు. గురువు గారి వాక్కుల వలన భక్తి కలిగి నేను భగవద్ దర్శనానికి వచ్చాను, అదిగో ఆ దీపమే మా గురువుగారు అని దీపంలో గురువుగారిని దర్శనం చేస్తారు. దీపము అంత గొప్పది. అందున ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగిస్తారు, దాన్ని ఆకాశ దీపము అంటారు. ఇది మిగిలినటువంటి నెలల్లో వెలిగిస్తారు అని లేదు, కానీ ఒక్క కార్తీక మాసంలో వెలిగిస్తారు. ఈ దీపాన్ని వెలిగించడం అనేటటువంటిది సాధారణంగా మనం దేవాలయాల్లో చూస్తూ ఉంటాం. ధ్వజస్తంభానికి అడ్డంగా ఒక కొయ్య ఉంచి దానికి ఒక కప్పీని ఏర్పాటు చేసి గాలి లోపలికి ప్రవేశించడానికి వీలుగా చిన్న చిన్న రంధ్రములతో కూడుకున్నటువంటి భరిణ వెంటి ఒక పరికరంలో దీపాన్ని వెలిగించి తాడు పట్టి లాగి పైకి ఎత్తుతారు. దాన్ని ఆకాశదీపము అని పిలుస్తూ ఉంటారు. యథార్థమునకు ఆకాశదీపం ఒక్క దేవాలయంలోనే కాదు, ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించవచ్చు. ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించవచ్చు, దాని చేత ఎనలేని ప్రయోజనాన్ని పొందవచ్చు అని శాస్త్రవాక్కు. ఎలా వెలిగించవచ్చు అంటే యజ్ఞంలో ఉపయోగించేటటువంటి చెట్లు ఏవి ఉంటాయో అటువంటి చెట్టు కొమ్మ ఇంటి యజమాని యొక్క చేయి ఎంత పొడుగు ఉంటుందో అంత పొడుగు కొయ్యతో తయారు చేస్తారు. ఏదో మా ఇంటికి నేను యజమానిని, నా చెయ్యి ఎంత పొడుగు ఉంటుందో అంత పొడుగు చెక్క ఒకటి తయారు చేసి దాని మీద మధ్యలో ఒక జ్యోతిని వెలిగిస్తారు. చుట్టూ 8 చిన్ని చిన్ని ప్రమిదల వంటి ఉంటాయి, అందులో 8 చిన్న దీపాలు వెలుగుతూ ఉంటాయి, మధ్యలో పెద్ద దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ దీపాన్ని ప్రదోష వేళలో బయటికి తీసుకొచ్చి కానీ ఇంటి మేడ మీద కానీ వెలిగిస్తారు. వెలిగించి ఒక మాట చెప్తారు, దామోదరాయ నభసి తులాయాం డొలయా చ స్వామి, నీవు ఆకాశస్వరూపుడవై అంతటా ప్రకాశిస్తున్నావు. అలా ప్రకాశిస్తున్నటువంటి నీకు ఓ దామోదర, అనంతంగా విష్ణుతత్వంగా వ్యాపించి ఉన్నటువంటి నీకు ఇదిగో నేను ఆకాశ దీపం పెడుతున్నాను. ప్రదీపంతే ప్రయచ్ఛామి నమోనంతాయ చ నమోనంతాయ వేధసి. స్వామి, నీకు నేను ఈ వెలిగించినటువంటి ఈ దీపానికి ఒక లక్షణం ఉంది, ఇది ఊగుతూ ఊయలలా నీకు ఆకాశ మార్గంలో అనంతంగా వ్యాపించినటువంటి నీకు పైకెత్తి పెట్టినటువంటి దీపం. సాధారణంగా దీపం కదలకుండా కింద ఉంటుంది, ఈ దీపం ఊయలలా కదులుతూ ఆకాశంలో దేవతలు ప్రయాణం చేసి వెళుతూ ఉంటారు. ఆ ప్రయాణం చేసి వెళ్ళేటటువంటి దేవతలకి, ఆకాశ మార్గంలో ప్రయాణం చేసేటటువంటి దేవగాయకులు వెళుతూ ఉంటారు అని రామాయణంలో కూడా కనపడుతుంది, వాళ్ళు శుభవార్తలు చెప్తూ ఉంటారు అని చెప్పి. అటువంటి ఉత్తములైనటువంటి వారికి ఇదిగో నేను ఆ విష్ణుస్వరూపానికి కదులుతున్నటువంటి ఊగుతున్నటువంటి ఈ దీపాన్ని, తులాయాం డొలయా సహా ఊగుతున్నట్లుగా ఉన్నటువంటి ఈ దీపాన్ని పెడుతున్నాను. అలా 30 రోజుల పాటు ఆకాశ దీపాన్ని ఇంటి ముందు కానీ దేవాలయంలో కానీ వెలిగించినటువంటి వారు ఉత్తరోత్తర జన్మల యందు తత్ఫలితము చేత ఏమీ ఆశించకపోయినా అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుతారు అని శాస్త్రవాక్కు. ఎందుకంటే దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, మనం అడిగామా అడగలేదా అని వారు చూడరు, వారి ఆరాధన చేసినప్పుడు వారు ఒక ఫలితాన్ని ఇస్తారు. ఆకాశ దీపాన్ని వెలిగించినటువంటి వారికి ఇచ్చేటటువంటి గొప్ప ఫలితం అనంతమైనటువంటి ఐశ్వర్యము ఉత్తర జన్మల యందు ఇయ్యబడుతుంది. అది భక్తి ఐశ్వర్యం అయితే ఇంకా అంతకన్నా అదృష్టం ఏముంటుంది, బాహ్యంలో ఉన్న ఐశ్వర్యం అక్కర్లేని శత్రుత్వాలు తీసుకొస్తుంది. భక్తి ఐశ్వర్యం యోగరతోవా భోగరతోవా
ఎప్పుడు సంతోషంతో నందతి నందతి నందచ్చేవ, ఆనందంతో లోపల భగవంతుణ్ణి స్మరిస్తూ ఆనందంగా కాలం గడపడానికి వీలైనటువంటి స్థితిని కల్పిస్తుంది. అందుకే యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ అంటారు. అటువంటి ఆకాశ దీపాన్ని ఒక్క కార్తీక మాసంలోనే వెలిగిస్తారు. అది ఒక ప్రత్యేకత ఈ మాసంలో. అసలు ఈ మాసానికి ఒక విశేషం ఉంది. అత్యంత తేలికైనటువంటి మార్గంతో భగవంతుణ్ణి ఆరాధించడం, లోకాన్ని కాపాడడం రెండింటినీ కార్తీక మాసంలో సమన్వయం చేశారు. కేవలం దీపం వెలిగించడం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం, లోకాన్నంతటినీ కూడా ఉపద్రవాల నుంచి కాపాడడం, చల్లతనం పెరుగుతున్న కాలం కాబట్టి లోకానికి క్షేమకరమైనటువంటి వేడిని పంచిపెట్టడం, ఇంతే కాదు ఈ మాసంలోనే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం చేత నరుడు మిగిలినటువంటి సమస్త ప్రాణికోటికి ఉపకారం చేస్తాడు. ఎందుకంటే కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపాలు వెలిగిస్తారు. 365 ఒత్తులు గుత్తి చేసి దాన్ని బూంది ఒత్తి అని పిలుస్తూ ఉంటారు. గుత్తి చేసి వెలిగిస్తారు. ఇంట దీపం వెలగకుండా ఒక్కరోజు కూడా ఉండకూడదు. ఏ కారణం చేతనైనా ఇంట దీపం లేకుండా ఇల్లు తాళం వేసి ఉన్నటువంటి దోషం పరిహరింపబడడానికి 365 ఒత్తులు అంటే ఒకరోజుకి సిద్ధపడిన వాడిని 365 రోజులు ఇల్లు తాళం వేసి దీపం లేకుండా వెళ్ళిపోవడానికి సిద్ధపడగలిగినటువంటి మనస్తత్వం ఉన్నవాణ్ణి కాబట్టి తద్దోషాన్ని ఉపశమింపజేయడానికి పరమాత్మ నీ కృపచేత అనుగ్రహించు. అజ్ఞానినా మయా దోషాన్ శేషాన్ విహితాన్హరి క్షమస్సత్వం క్షమస్వత్వం శేష శైలశిఖామణి. అందుకని ఇదిగో ఈ దీపం వెలిగిస్తున్నాను. ఆ దీపం వెలిగించినప్పుడు ఆ ప్రమిద మీద కొద్దిగా పసుపు కానీ కుంకం కానీ వేసి ఆ జ్యోతిలోకి వచ్చి నిలబడమని కోరుతారు. త్రయంబకమావాహయామి అంటారు. ఓ త్రయంబకుడా నువ్వు రా, లేదు దామోదరమావాహయామి, ఓ దామోదరుడా నువ్వు రా అంటారు. వాళ్ళిద్దరిలో అంటే ఇద్దరుగా ప్రకాశించే ఒక్కడు, నిజానికి ఉన్నది ఒకటే తత్వం. నువ్వు శివుడని పిలువు అభ్యంతరం లేదు, విష్ణువని పిలువు అభ్యంతరం లేదు, వచ్చి ఈ జ్యోతిలోకి ప్రవేశించు. ప్రవేశించి ఏం చెయ్యాలి? కీటాపతంగాః మశకాశ్చ వృక్షాః జలేస్థలే యే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః. ఈ లోకంలో కీటాహ అనేకమైనటువంటి పురుగులున్నాయి, పతంగాహ రెక్కలు కలిగినటువంటి పురుగులున్నాయి, అలాగే జలే స్థలే ఏ నివసంతి జీవాహ అవి నీటిలో ఉంటాయి, భూమి మీద ఉంటాయి. అంతేకాదు వృక్షముల వంటి ఉన్నాయి, అవి కదలలేవు. తెల్లవారి లేస్తే మనకి ఆకుకూరలు ఇస్తున్నాయి, పువ్వులు ఇస్తున్నాయి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా సూర్యభగవానుడి నుంచి పొందినటువంటి శక్తితో పత్రహరితాన్ని తయారు చేసుకుని ఆకులలో ఆకుపచ్చతనాన్ని నింపుకుని దాని ద్వారా మనకి ఆహారాన్ని సమకూరుస్తున్నాయి. అయినా ఆ చెట్లకి తమకి తాము ఉపకారం చేసుకోగలిగినటువంటి శక్తి లేదు. అటువంటి చెట్లు అనుగ్రహింపబడుగాక. ఏ కారణం చేత? నేను వెలిగించిన ఈ దీపం ఉందే, ఈ దీపపు కాంతి ఎంత దూరం పడుతోందో, ఆ కాంతిలోకి ఏ ఏ ప్రాణులు వస్తున్నాయో, అవి కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ జలే స్థలే ఏ నివసంతి జీవాహ దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః. ఈ దీపపు కాంతి పడిన కారణం చేత ఇక అవి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకొనుగాక, లేదా కొన్ని కోట్ల జన్మలు హీనోపాధులలో ఉండవలసినటువంటి ఉత్తమమైనటువంటి నరజన్మని పొంది భక్తితో తరించుగాక అని మిగిలిన ప్రాణులన్నిటినీ కూడా అభ్యుదయ పథంలోకి పంపడానికి యోగ్యమైనటువంటి పౌర్ణమి తిథి, దీపం వెలిగించి ఈ మాట చెప్పగలిగినటువంటి అదృష్టం మనుష్యునకు ఇయ్యబడినటువంటి మాసం కార్తీక మాసం. అంటే ఈ నెలలో సమస్త ప్రాణులు కూడా అనుగ్రహింపబడతాయి దీపము ద్వారా. అంత గొప్ప